స్వామి, తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు. నేను కోదాడ డివిజన్ నుంచి వచ్చాను. యాక్చువల్లీ కోదాడ ఉత్తమ పద్మావతి గారు ముందంగిలో ఉన్నారు. యాక్చువల్ మొదటి నుంచి మాకు మేము రేవంత్ రెడ్డి అభిమానులము, అండ్ ఆయన ఫ్యాన్స్ సంఘం నుంచి ఉంటాం. ఎప్పుడైనా సార్ ఆయన టీడీపీ నుంచి ఉన్నప్పుడు కూడా ఆయన వెనకనే ఉన్నాం, మేము ఆయన వెనక నుంచి ఉన్నాం, పనిచేసినాం కూడా. ఎప్పుడైతే ఆయన కాంగ్రెస్లోకి వచ్చిండో, కాంగ్రెస్ జెండా పట్టుకుంటూ ఖచ్చితంగా ఆయన కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి అని మేము నమ్మినాము. అదే ఈరోజు నిజమైంది. ఖచ్చితంగా నా కోసం ముందుండి కాబోయే సీఎం ఆయనే. మాకు పంచ పనిచేసిన నమ్మకంతో అన్ని డివిజన్లో తిరిగి మేము పోరాడి మరీ గెలిపించుకుంటున్నాం. జై కాంగ్రెస్. కూడా రేవంత్ అన్న ముందులో ఉన్నాడు, రెండు చోట్ల గెలుస్తున్నాడు రేవంత్ రెడ్డి అన్న. సిరిసిల్లలో కేటీఆర్ వెనుకంజ అంటున్నారు. సిరిసిల్ల మూడో రౌండ్కి రేవంత్ రెడ్డి గెలుస్తాడని చెప్పలేము కదా. 15-20 రౌండ్లు ఉన్నాయి, అది పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ వచ్చిన లీడ్ కంటిన్యూ అవుతుంది. రేవంత్ రెడ్డి అన్న రెండు చోట్ల మెజారిటీతో గెలుస్తున్నాడు. పోయిన ఎన్నికల కూడా ఇలానే ఉంది. ఆరో రౌండ్కి రేవంత్ రెడ్డి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా అలాంటి సీన్ రిపీట్ అవుతుంది. చూస్తాం కదా ఎండింగ్ వరకు చూడు. లాస్ట్ జరిగింది, ప్రజలు మాయలో ఉన్నారు. ఈసారి ఆ ప్రజల మాయ తెలుసుకున్నారు, తెలుసుకొని ఈరోజు కాంగ్రెస్ని గెలిపించారు. ఇక్కడ ఆరు పథకాలు మా కాంగ్రెస్ పార్టీ విజయానికి తోడ్పడినవి. ఈ రేవంత్ అన్న గారి నాయకత్వంలో మేము 100 సీట్స్ వరకు రావచ్చని గెస్ చేస్తున్నారు. తర్వాత మహిళలకు బస్ సౌకర్యం ఫ్రీ, తర్వాత 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ, మరి తర్వాత 500 రూపీస్ గ్యాస్, మరి నిరుద్యోగులు వాళ్ళందరికీ మంచి పథకాలన్నీ అమల్లో వచ్చేటట్టు పెన్షన్ 2500, ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సోనియమ్మ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీకి తెచ్చి రుణం తీర్చుకుంటున్నది. రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ ముఖ్యమంత్రి అవుతున్నారు. ఆయన ఆధ్వర్యంలో పార్టీ ఇంత ముందుకు నడిచి ఇన్ని సీట్లు రావడానికి ముఖ్యమైన కారణం రేవంత్ రెడ్డి గారు. 6 నిమిషాలు బాగా కృషి చేసి కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపి మంచిగా ముందుకు పోయేటట్టు చేశారు.